రైతులు తమ ఉద్యమాన్ని ముగించాలి అని చెప్పి ఒక డ్రాఫ్ట్ పంపించారు. దీనికి సంబంధించి ఎస్కేఎం కమిటీ సమావేశం జరుగుతుంది కదా, సో ఏ అంశాలని కమిటీ చర్చిస్తుంది? ఈరోజు ఈ రైతు ఉద్యమానికి ముగింపు ఏమన్నా పలుకుతారా? మొదటి విషయం, మే ఉద్యమాన్ని సుదీర్ఘకాలంగా కొనసాగించి ఏదో రాజకీయం చేయాలన్న ఆలోచన మాకు ఫస్ట్ నుంచి లేదు. ఈ ఉద్యమం సంవత్సరం దాకా కొనసాగటానికి, ఇంతమంది చనిపోవటానికి, కోట్ల మంది రోడ్ల మీద అవస్థలు పడటానికి కారణం బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు. కాబట్టి మొదటిసారి నిన్న హోమ్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్గా ఒక డ్రాఫ్ట్ ఎస్కేఎంకి చేరింది. దాంట్లో చెప్పింది ఏమిటనంటే, ఎంఎస్పి చాలా కీలకమైంది, ఎంఎస్పి మీద చర్చించడానికి, ప్రపోజల్ తయారు చేయడానికి ప్రభుత్వం నుంచి, రైతు ఉద్యమ రాష్ట్రాల రైతు ఉద్యమాల నుంచి, అలాగనే ఎస్కేఎం మీ ఉద్యమాల నుంచి కొంతమంది ప్రతినిధులు పెడతాం. దాన్ని చర్చించారు నేను ఎస్కేఎం లీడర్షిప్. దాంట్లో వచ్చిన అభిప్రాయం ఏమిటంటే, ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని అందరితో నింపుకొని అదేదో పద్ధతిలో దీన్ని డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే శుద్ధ తప్పు. కాబట్టి దాని మీద మాకు సంబంధించినటువంటి మా వైఖరి ఎలా ఉండాలో ఎస్కేఎంలో మాట్లాడుకొని ప్రభుత్వానికి పంపడం జరిగింది. రెండోది, ఎలక్ట్రిసిటీ బిల్లు మేము మొదటి నుంచి చెప్తున్నాం. చాలా రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, ఎలక్ట్రిసిటీ బిల్లు కనుక అమలైతే నీటి మోటార్లకి మీటర్లు పెట్టాలి. ఉచిత కరెంటు 100 యూనిట్ల వరకు ఇస్తున్నారు, ఉచిత కరెంటు ఇవ్వటానికి ఇల్లేదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిదని మొదటి నుంచి చెప్తున్నాం. ప్రభుత్వం అనేది ఏమిటంటే, ఇప్పుడు బిల్లు ఉంది, దాన్ని యాక్ట్ చేసేటప్పుడు మాట్లాడతాము సంబంధిత అనేది. అది కూడా కాదు, మాట్లాడేది ఏముంది, దాన్ని విత్డ్రా చేసుకోండి. 3 చట్టాలనే రీఫిల్ చేయగలేంది, బిల్లుని ఇంకా చట్టంగా కూడా రాలేదు కదా. పార్లమెంట్లో ఒక్క మాట మీరు అనుకుంటే సరిపోతుంది, గవర్నమెంట్ దాన్ని ఉపసంహరించుకుంటుంది అంటే మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. ఇది ఉంది. తర్వాత కేసుల గురించి, తర్వాత నష్టపరిహారం గురించి, కొన్ని గతంలో చాలా అవమానకరంగా మంత్రి మాట్లాడాడు ఒక వ్యవసాయ మంత్రి తోమర్ గారు. సరిపోయినటువంటి లెక్కలు మా దగ్గర లేవు, ఎక్కడ లెక్కలు, ఏంబావం అది? ఒక వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాల్సిన పద్ధతేనా? రైతులు చనిపోయిన రైతుల మీద ఉండేది ఇది. సో కాబట్టి చాలా అన్యాయమైన స్టేట్మెంట్, అవమానకరమైంది. అది ఆయనకు అవమానకరమైంది. ఎందుకు ఉండాలి దాంట్లో సమాచారం లేని మంత్రి దిగిపో అసలు? అలాగే వీటి గురించి రాష్ట్రాలు చెప్పారు, అవి ఓకే అవి చర్చించి. సో ఒక ఫైనల్గా రాత్రి హోమ్ మినిస్ట్రీ పంపినటువంటి దాని మీద చర్చించి గవర్నమెంట్కి మా ప్రతిపాదనలు పంపాము ఎస్కేఎం తరపున. హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా ఫోన్ వచ్చింది, మీతో చర్చిస్తాము ఈరోజు అని, ఇంకేం టైం చెప్పలేదు. సో అట్లా చర్చిస్తే ఆ చర్చల్లో పాల్గొనడానికి ఎస్కేఎం నుంచి 5 మెంబర్ కమిటీని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సమావేశం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి కిసాన్ సభ ఆఫీసులో ప్రారంభమైంది, జరుగుతుంది. ఒకళ్ళ హోమ్ మినిస్ట్రీ గారు అన్నట్లుగా ఇప్పుడే చర్చలకు పిలిస్తే ఎలాంటివి తీసుకోవాలి అనే దాన్ని చర్చించుకోవటానికి 5 మెంబర్స్ కమిటీ కూర్చున్నారు, అందరూ హాజరయ్యారు, మీటింగ్లో పాల్గొంటున్నారు. ఇక రెండో దాని మీద ఆధారపడి ఉంటుంది. 2 గంటలకి ఎస్కేఎం అత్యున్నత స్థాయి మీటింగ్ జరుగుతుంది. హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చే 2 రకాలు, ఒకటి హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్స్ మీద మా ఎస్కేఎం అభిప్రాయాలు తెలియజేస్తూ ఆల్రెడీ రాతపూర్వకంగా పంపించారు రాత్రి. రెండోది, ఫోన్ కూడా వచ్చింది చర్చలు జరుపుతాం, ఈరోజు చర్చలు జరపడానికి అవకాశం ఉందని. అట్లా చర్చలు కనుక జరిపితే ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుందో దాని మీద ఆధారపడి 2 గంటలకు జరిగేటటువంటి దాంట్లో నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనవసరమైనటువంటి ప్రజలు మనకు ముఖ్యం, రైతులు మనకు ముఖ్యం, కూలీలు మనకు ముఖ్యం, కౌలుదారులు ముఖ్యం, వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో గౌరవంగా ప్రకటన చేసే పద్ధతుల్లో కనుక వివరించగలిగితే అందరం సంతోషపడతాం. ఈరోజు వ్యవసాయ శాఖ కానీ హోంశాఖ కానీ అధికారులతో ఉన్న సమావేశం ఉంటుంది సార్? అది మాకు వచ్చినటువంటి ఎస్కేఎం లీడర్స్ చెప్తుంది ఏమిటనంటే, 5 మెంబర్స్ కమిటీకి కూడా మీతో చర్చిస్తాము అనేటటువంటి ఒక మెసేజ్ని పంపారు, కానీ 8 గంటలకు అనేది చెప్పలేదు. నేను ఇంత ముందే చెప్పినట్టు ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ నుంచి రిటర్న్గానే మాకు కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. దాని మీద రిటర్న్గానే ఎస్కేఎం లీడర్షిప్ హోమ్ మినిస్ట్రీకి మా ఎస్కేఎం అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఓ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ ఒపీనియన్. అంటే మీకు సానుకూలంగా వస్తే ఉద్యమాన్ని విరమించే అవకాశం? అసలు ముందు అది రానివ్వండి.
ఇప్పుడు ఉద్యమం మొదలుపెట్టింది, ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఉద్యమ సమస్యలు పెట్టిన డిమాండ్ల పరిష్కారం కోసం తప్ప ఉద్యమం ఉద్యమం కోసం కాదు కదా. డిమాండ్ అసలు ఈ ఉద్యమం నిన్న హోమ్ మినిస్ట్రీ ఇంకా మీరు విరమించండి అన్న, విరమించటం కొనసాగించటం మా మీద ఆధారపడలేదు, హోమ్ మినిస్ట్రీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఉద్యమాన్ని మీరు కొనసాగించేటట్టు ఎవరిస్తారా, ఉద్యమాన్ని విరమించేటట్టుగా ఎవరిస్తారా, అది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది.